మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకలే రాజకీయంగా ప్రజలందరికీ కూడా మేలు చేసే ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకని కారణం అంటే ప్రతి ఒక్కరూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు అని 2019లో ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి ఎక్కిన కాడి నుంచి పేద ప్రజలు బతకకుండా చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు నేనున్నానంటూ బడుగు బలహీన వర్గాలకు నేనున్నానంటూ ఎన్నో అసింగ కార్యక్రమాలు జరుగుతున్నా నోరు మెదపినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న ఈ తరుణంలో ప్రశ్నించే వారిని కంటికి కనపడకుండా చేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రశ్నించడానికి నేనున్నానంటూ ప్రజల మధ్యకి వచ్చి ఈ రోజున తన సుఖ సంతోషాలన్నింటినీ కూడా వదులుకుని పేద ప్రజల కోసం వచ్చి ఈ విధంగా కష్టపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులందరూ కూడా అండగా ఉంటాం. అలాగే మా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతంలో బీజేపీలో ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న పెండున్ ధరబాబు గారు మాకు ఉన్నటువంటి ఏ సమస్యని కూడా తీర్చలేదు, మా కంటికి కనబడతలేదు. కనుక మా నియోజకవర్గంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినట్లయితే అఖండ మెజార్టీతో మేమందరం కలిసి మా దేవుణ్ణి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మంత్రులు వారి శాఖలు మర్చిపోయి ఒక పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు. పేడల నాని గారు అంటే ఓటు బ్యాంక్ లేని వాళ్ళే పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారు అంటున్నారు. ఆ మాట 2019 వరకు అదే ఆయన అన్న మాటకు వాస్తవం. 2019లో నేను వైఎస్ఆర్ పార్టీకి వేసాను ఓటు, 2014లో టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి వేసిన ఓటు, 2024లో మాత్రం పక్కా జనసేనకే వేస్తాను ఓటు. ఎందుకు అంటే ఒకే ఒక కారణం, పేదవాడికి అండగా ఉండే నాయకుడిని చూసాం. గతంలో ఆయన అన్నగారు పార్టీ పెట్టి విలీనం చేశాడన్న ఉద్దేశంతో 2019లో వేయకపోవడం జరిగింది. కానీ ఆయన నిలబడినటువంటి తీరు చూసిన తర్వాత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మేము గెలిపించుకోలేకపోయామని బాధపడతా ఉన్నాం. అదేవిధంగా కౌలు రైతుకి అండగా ఏ నాయకుడు చేయని విధంగా ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా చూస్తే మన రోజా గారు అంటుండగా ఏ ముందు ఎమ్మెల్యే గెలవమని తర్వాత ముఖ్యమంత్రి గమ్మని అంటుండగా వాళ్ళకి మీరేం సమాధానం చెప్పండి? రోజా సెలవు అనేవారు కూడా గతంలో ఓడిపోయారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భార్య విజయమ్మ గారు కూడా అనకపల్లిలో పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి గెలుపు అనేది ఎవరు శాశ్వతమో కాదు. ఈ రోజు ఓడిపోయినాడు, రేపు నెగ్గుతాడు. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఓడిపోయింది, ఇండియా పాకిస్తాన్ నెగ్గింది. అంత మాత్రం ఇండియా చెడ్డది కాదు, ఇండియా విజయం గొప్ప సాధించుకొచ్చింది. ఇండియా గొప్పది. అలాగే ప్రతిరోజు ప్రతి మనిషి కూడా గెలుపు ఓటమి సహజం తథ్యం. నిన్న ఓడిపోయిన మనిషి దెబ్బ తగిలి ఉన్నాడు, ఈసారి పులిలా ముందుకు దూకి విజయం సాధించుకు వస్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మహిళలు నిన్న చూస్తే మహిళల రథం పట్టినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నిలబడినట్టయితే ఆయనే కాదు ఆయన మద్దతు తెలిపి ఏ ఒక్క నాయకుడు నిలబెట్టినా పిఠాపురం ఎగిరే జెండా, జనసేన జెండా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా. అంటే మొన్న ఆల్రెడీ అంబటి రాంబాబు కూడా ప్యాకేజ్ స్టారు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంటుంది, దానికి మీరు ప్యాకేజీ అన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక మాట, ఒక సామాన్యుడిగా చెప్తున్నాను ఒకే ఒక మాట, ప్యాకేజీ అని మీరు నిరూపించండి. మా చెప్పు తీసుకుని జనసేన జెండా మోసినది మేము కొట్టుకుంటాం. నిరూపించుకోలేకపోతే మీ చెప్పు తీసుకుని మీరు కొట్టుకోండి. దానికి సవాల్ అయితే గల్లీలో ఉన్న లీడర్ కాంచి ఢిల్లీలో ఉన్న లీడర్ వరకు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారని మీరు నిరూపిస్తే మా చెప్పు తీసి మేము కొట్టుకుంటాం జనసేన జెండా మోసినందుకు. లేదు, నిరూపించలేకపోతే మీరు చెప్పు తీసి మీరు కొట్టుకుంటారా అని ఒక సామాన్యుడిగా నేను సవాల్ విసురుతూ ఉన్నాను. అదేవిధంగా చూస్తే ఈ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా? కుటుంబం పరంగా ప్రతి ఒక్కరూ నా తండ్రి లేదా నా చిన్నాన్న, నా అన్న అన్నదమ్ములు ఎవరైనా అభివృద్ధిలోకి రావాలనే కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే మేము అందరం రావడానికి వెనకడికి వేయమని గతంలోనే రామ్ చరణ్ గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉంటారని మరొకసారి మీడియా ప్రవర్తన అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరూ ఓట్లు వేయాలని కోరుకుంటున్నాం, ఓట్లు వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం అన్నాను. అదేవిధంగా చూస్తే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వచ్చే బాగుంటుంది, సపరేట్గా వచ్చే అలాంటివి ఏమి ఉండవు. అంత పొగారు దీనంతా జనసేన పొత్తు జరగదు, జరగదు ఏదైనా జై జనసేన, ఏదో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఆల్రెడీ ఒక్కడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి నోడించే క్యాంప్ అదంతా సొల్లు కుట్ర, అంత అంత బోటం, అంత జగన్ చేసి నాటకం ఉంది అంతానే, అంతే కాకపోతే చేయలేదు.
దమ్ము ధైర్యం ఉంటే దబ్బులు కొట్టకుండా ధైర్యంగా దబ్బులు ఎవరికి పంచకుండా ఓటేయమన్నారు. పోటీ చేసుకోండి, మీ ఆత్రాన్ని తీసుకొని తీసుకొచ్చండి. ఈసారి ఎలాగైనా సరే పవన్ గారే సీఎం. అంటే మొన్న రోజా గారు అంటుండగా ఒక్క లేదు, దాని పేరు వచ్చినాకు దాని పేరు రోజా లేదు ఒక్క లేదు పేరు నాని గారు అంటున్నాడు. వద్దు సొల్లిగా సొల్లిగల మాటలు మాకు వద్దు. రోజానా కూజానా అలాంటి రాని మాకు వద్దు. ఎలా పేని నానిగాలు, ఎలాంటి నానిగాలు, తొక్కల నానిగాలు మాకు వద్దు. అలాంటి ఊసి ఎత్తకండి. అలాంటి బూటగాళ్ళు మొన్న ఆడంతో మాట్లాడు ఎదలో మాకే మాట్లాడి అంతే. అదే చూస్తే మొన్న అంబటి రాంబాబు కూడా అంటుండే కదా ప్యాకేజ్ స్టారు చెప్పాను కదా ఇప్పుడే అయ్యా చెప్పాను. అలాంటి ఎదల గురించి వద్దు మనకి. పవన్ గయ్య సీఎం 2024లో అది పక్క. సీఎం కాబట్టి అసెంబ్లీలోకి అడిగారు, సీఎం కాబట్టి అసెంబ్లీలోకి మాత్రం పక్క అడుగుంటారు పక్క. అంటే జగన్ వస్తాడని చెప్పి సెక్షన్ 30 అమలు చేశారు, అంతా ఇవన్నీ తీసేశారు. ఏ అమలు చేసినా వస్తాడు అంతే, ఎక్కడికైనా అనుకున్నా చేస్తాడు. అంటే ఆల్రెడీ మన పేరులాగే అంటుండే కదా ఓటు బ్యాంక్ లేని వాళ్ళే పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారు. నాకు ఓటు ఉంది, కొత్తగా అప్లై చేసుకున్నాం.